సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రపంచంలో అనేక రకాలైనటువంటి బంధాలు బంధనాలు యాంత్రికంగా మారుతున్నటువంటి రోజుల్లో మనందరికీ కూడా తల్లి, తండ్రి, దైవం, స్నేహితుడిగా మన నట్టింట్లో నడయాడుతున్నాడు శ్రీ సాయి మహారాజ్. అటువంటి శ్రీ సాయినాథ మహారాజు మనకు కొన్ని అవకాశాలు ఇస్తూ ఉంటారు. ఆ అవకాశాలను మనము ఖచ్చితంగా సద్వినియోగపరచుకోవాలి. చాలామందికి, బాబా నువ్వు నాకు ఇంత చేశావు, నేను నీకు ఏమి చెయ్యాలి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. బాబా అందుకు అనుగుణంగా మనకు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. కానీ వాటిని అందిపుచ్చుకోవడంలో మనము కొన్ని సంశయాలకు గురవుతూ ఉంటాం. ఈరోజు మీ ముందు సాయి టీవీ వరాల సాయి మందిరం మీ ముందు తీసుకొచ్చినటువంటి కార్యక్రమం కూడా అలాంటిదే. సాయి కోసము ఒక 2 రోజులు భిక్షాదీక్ష. అంటే ఆ ఈ భిక్షాదీక్ష అనేటువంటిది మనల్ని మనం మరిచిపోయి, బాబా మన హృదయంలో ఉన్నాడనుకుంటాం కదా, మనమే ఆయనగా మారిపోయి 1-2 రోజులు, ఎందుకంటే మనం మనంగా ఈ కార్యక్రమాన్ని మనం చేయలేం. ఎవరైనా సరే భ్రమపడుతున్నారేమో, నేను ఈ కార్యక్రమాన్ని నేను చేస్తాను, వరాల సాయి మందిరం కోసము భిక్షాదీక్షను నేను తీసుకున్నాను అనుకుంటారేమో. కాదు, మనం ఎప్పుడైతే మన శరీరంలోకి బాబా నువ్వే వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయించుకో అంటే తప్ప ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళలేం. ఎంత గొప్ప అదృష్టం అంటే మనము బాబాలాగా మారిపోవడం. సాక్షాత్తు సాయిబాబా షిరిడీలో ఏదైతే ఆ 5 ఇళ్ళు తిరిగి భిక్ష చేశాడో, మనము కూడా ఆయన కార్యక్రమం కోసం ఆయనలా మారడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అనేటువంటిది మనం చెక్ చేసుకునేటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఆయనలా మారాలంటే మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి, ఆయనలా ఓ కఫ్ని వేసుకొని, వేషం వేసి, ఓ జోలే పట్టుకొని, లేకపోతే ఓ సట్కా పట్టుకొని కాదు, ఆయనలా మారాలనేటువంటి ఒక తపన ఉండాలి. ఆయనలా మనం మానసికంగా మారాలి, భౌతికంగా మాత్రం మనం మనలాగానే ఉండాలి. ఇందుకు మీకు ఒక మంచి లీల నేను చెప్తాను. బాబా దగ్గరికి హార్టే వస్తాడు. వచ్చి చాలా రోజుల నుంచి అనుకుంటాడు, బాబా ఎట్లయినా సరే బాబా తరఫున ఒకరోజు భిక్ష చేయాలి షిరిడీలో అని చెప్పి. ఎందుకంటే బాబా మహాసమాధికి ముందు కొద్ది నెలలు బాబా నేరుగా భిక్షకు వెళ్ళలేదు. ఎవరో ఒకరిని, బాబా తరఫున మహల్సాపతిని, తర్వాత అక్కడికి వచ్చేటువంటి భక్తుల్ని, కొంతమందిని రోజుకొకరిని భిక్షకు పంపించేవారు. చాలా రోజులుగా అనుకుంటున్నాడు కెప్టెన్ హార్టే, ఎట్లయినా సరే నేను బాబా తరఫున భిక్షకు వెళ్ళాలి, ఈసారి అవకాశం ఇస్తే బాగుండు అని చెప్పి వచ్చి బాబా ధూళి దర్శనం చేసుకొని మసీదులో నిలబడి అనుకుంటాడు. అప్పుడే బాబా తరఫున అబ్దుల్లా భిక్షకు బయలుదేరుతూ ఉంటాడు. బయలుదేరుతూ ఉంటే మనసులో అనుకుంటాడు హార్టే, ఈసారి నాకు అవకాశం వస్తే బాగుండు అని. భిక్షకు వెళ్తున్నటువంటి అబ్దుల్లాను పిలిచి, బాబా నా తరఫున హార్టే వెళ్తాడు, అతనికి ఇవ్వండి అంటాడు. అప్పుడే హార్టే బస్సుకు కూడా వెళ్ళలేదు, మంచి సూటు బూటు కోటు వేసుకొని తలపైన హ్యాట్ పెట్టుకుని ఉంటాడు. భిక్షాపాత్ర అబ్దుల్లా చేతికి ఇవ్వగానే ఆ పాత్రను తీసి ఆ మసీద్ అరుగు పైన పెట్టి కోటు విప్పు, హ్యాట్ తీసి కోటు విప్పుతూ ఉంటాడు. బాబా సైగ చేస్తాడు, వెళ్తాడు. వెళ్ళిన తర్వాత చెప్తాడు, నువ్వు నీ వేషాన్ని కానీ, నీ టోపీని కానీ, నీ యొక్క కోటును కానీ తీయకుండా నువ్వు ఎలా ఉన్నావో అలానే భిక్షకు వెళ్ళు అంటారు. సరే అని చెప్పి, చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి, నెత్తిపైన టోపీ, కోటు, బూట్లు వేసుకొని బాబా తరఫున భిక్షకు వెళ్తారు. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బాబా పనిచేసేటప్పుడు నీ వేషాన్ని కానీ, భాషను కానీ, లేకపోతే ఇతరత్ర నీ యొక్క సంస్కారాన్ని కానీ ఏమి మార్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు కేవలం నువ్వు నువ్వుగానే ఉంటూ భౌతికంగా బాబాను నువ్వు, నీ అంతర్గతంగా బాబాను నువ్వు నిలుపుకోవాలి. నువ్వు బాబాలాగా మారాలి. చాలామంది అంటుంటారుగా, నేను సాయిబాబాలాగా మారితే బాగుండు, బాబా నాకు ఎప్పుడు అవకాశం ఇస్తాడు, బాబా ఎప్పుడు నన్ను తనతో కలుపుకుంటాడు అని. ఇది ఏదైతే ఈ భిక్షాదీక్ష అనేటువంటి కార్యక్రమం 1-2 రోజులో 5 రోజులో మిమ్మల్ని మీరు మరచి బాబాగా ఉండడానికి
ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఎందుకంటే ఇందులో మీకు ఒక మంచి మంత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ దీక్ష చేసేటప్పుడు మీరు 2 రోజులు చేసినా 8 రోజులు చేసినా భిక్ష మీ ఇష్టమున్న రోజులు చేయండి, కానీ వీలైతే ఆ 9 రోజులు ఈ నామాన్ని స్మరించండి. ఓం శ్రీ సాయి జ్ఞానస్వరూపినే నమః. ఎంత గొప్ప నామం అంటే మన జీవితాలను గెలిపించడానికి అష్టోత్తరంలో ఉన్నటువంటి నామం ఈ నామం. బాబాగారి అష్టోత్తర శతనామంలో ఉన్నటువంటి నామం ఓం శ్రీ సాయి జ్ఞానస్వరూపినే నమః. బాబా మనకు అద్భుతమైనటువంటి విషయాలను సైగ ద్వారా అంటే ఒక స్ఫురణ ద్వారా మన ముందుకు తీసుకొస్తాడు. వరాల సాయి మందిరము ఏదైతే ఈరోజు సాయి టీవీ చేస్తుందో ఒక విజ్ఞాన ప్రవాహము, ఆ విజ్ఞాన ప్రవాహం చేసేటువంటి సాయి టీవీకి ప్రతిరూపమైనటువంటి శ్రీ వరాల సాయి ఏ రోజు రావాలి? అందుకనే శ్రీపంచమి రోజు, జ్ఞాన సరస్వతి పుట్టిన రోజు రోజు ఆయన వస్తున్నాడు. ఆయన ఎంత గొప్ప అంటే ఒకవైపు జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి బాబా, ఆ జ్ఞానానికి అధిపతురాలైనటువంటి శ్రీ జ్ఞాన సరస్వతీదేవి. ఆ జ్ఞాన సరస్వతీదేవి అంటే ఒక రకంగా చెప్పాలంటే అమ్మ. ఈరోజు చాలామంది మనము బాబాను అమ్మగా మనం పూజిస్తాం. చాలామందికి ఈరోజు బాబా దాదాపు 60-70% ఆడబిడ్డలైతేంది, నాలాంటి వాళ్ళైతేంది, ఒక తల్లిగా మనం బాబాను మనం చూస్తాం. ఆ తల్లి ప్రత్యక్షంగా జ్ఞాన సరస్వతి పుట్టినరోజు రోజు బాబా వస్తున్నాడు వరాల సాయి అంటే మన తల్లిని మనం ఎంత గొప్పగా మనం ప్రేమిస్తాము. బాబా అనేటువంటి మాతృస్వరూపాన్ని, పితృస్వరూపాన్ని, గురుస్వరూపాన్ని అన్ని స్వరూపాలుగా బాబాను మనం భావిస్తాం కదా. మరి అటువంటి ఆయన కోసం మనం భిక్ష చేస్తాం. బాబా యొక్క గొప్పతనాన్ని తల్లిగా మనం అర్థం చేసుకుంటే, ఎందుకంటే తండ్రి చాలా రకరకాలైనటువంటి బాధ్యతల్లో ఉంటాడు, లోక వ్యవహారాలు ఎక్కువ తండ్రికి. శ్రీ మహావిష్ణువుకి కానీ శంకర భగవానునికి కానీ లోక వ్యవహారాలు చాలా ఎక్కువ. అందుకనేనేమో చాలామంది బాబా ఒక మళ్ళీ పురుషదేవుడిగా పుట్టినప్పటికీ కూడా ఎక్కువ మంది ఆయనలో ఉన్నటువంటి ప్రేమ గుణాన్ని, ఆయనలో ఉన్నటువంటి ఒక గొప్ప మాధుర్యపు ప్రేమను చూసి చాలామంది తల్లిగానే భావిస్తారు బాబాని. నాకు బాగా గుర్తు, మహానుభావులు ఇప్పుడు లేరు, డాక్టర్ సి నారాయణ రెడ్డి అమ్మ గురించి అద్భుతమైనటువంటి పాటలు కావ్యాలు చాలా చక్కగా రాస్తారు. ఆయన రాసినటువంటి అనేక పాటల్లో అనేక కావ్యాల్లో అంటే అమ్మ అనేటువంటి పదార్థం ఒకటే కాబట్టి దాంట్లో నుంచి చిన్న చిన్న పదాలు తీసుకొని అప్పుడప్పుడు నేను పాడుకుంటూ ఉంటాను. ఎంత గొప్పగా రాస్తాడంటే అమ్మ గురించి బాబా, ఎంత గొప్పగా మనం బాబాను ప్రేమిస్తామో అంత గొప్పగా అమ్మ గురించి రాస్తారు. అందుకనే ఆ తల్లి అనేటువంటి దాంట్లో నేను సాయి అనేటువంటి దాన్ని పెట్టుకొని అప్పుడప్పుడు పాడుకుంటూ ఉంటాను. డాక్టర్ సీనారాయణ రెడ్డి గారు ఎంత అద్భుతంగా అమ్మ గురించి రాస్తారంటే, కనకనలాడే ఎండకు శిరస్సే మండిన మనకు తన నీడను అందించే చెట్టే అమ్మా. ఈరోజు మనం సంసారం అనేటువంటి బాధతోటి తప్పించిపోతూ ఉంటే, మనం తాపంతోటి బాధపడుతూ ఉంటే సాయి అనేటువంటి అమ్మ ఒక చెట్టై వృక్షమై మహావృక్షమై ఆ తాపం నుంచి కాపాడేందుకు ఈరోజు మనల్ని ఆ ఎండ తగలకుండా ఎండ వేడి నుంచి ఎంత అద్భుతంగా అమ్మ కాపాడుతుంది. ఈరోజు సంసారం అనేటువంటి మండుటెండలో నిలబడి అనేక బాధలు పడుతుంటే నా తల్లి సాయి నాకు వృక్షమై నిలిచాడు అని చెప్పి ఈ పదాలు విన్నప్పుడు నేను దాన్ని బాబాకు అన్వయించుకుంటాను. అదేవిధంగా తల్లిని ఒక గొప్ప మబ్బుతోటి పోలుస్తారు డాక్టర్ సినారే. అది బాబా విషయంలో కూడా అక్షరాల నిజమన్నమాట. ఇంకొక అద్భుతమైనటువంటి పదాన్ని డాక్టర్ సినారే రాస్తారు, చారెడు నీళ్ళైనా తాను దాచుకోకుండా జగతికి సర్వం అర్పించే మబ్బే అమ్మరా. నిజమే, బాబా కూడా ఏమీ దాచుకోడు.
సర్వస్వం తనను నమ్ముకున్నటువంటి వాళ్ళ కోసం బాబా ఇస్తాడు. ఎందుకంటే మీరందరూ తెలుసు, వర్షం పడ్డప్పుడు ఆ మబ్బులో ఉన్నటువంటి ఒక్క చుక్క నీటిని కూడా ఆ మబ్బు అంటిపెట్టుకోకుండా, గుక్కెడు నీళ్లను కూడా మబ్బు తనలో దాచుకోకుండా సర్వస్వం జగతికే ఇస్తుంది. బాబా కూడా అంతే, తన బిడ్డల కోసం సర్వస్వాన్ని ఇవ్వడానికి తన దగ్గర ఏ రోజు ఏది మిగుల్చుకోడు. మనం చూసాం బాబా భిక్ష చేసినటువంటి ఆహార పదార్థాలని, తన పంచన ఉన్నటువంటి అనేక జీవులకు బాబా పెడతారు. అనేక మంది భక్తులు ఇచ్చినటువంటి దక్షిణను మళ్ళీ తిరిగి తన భక్తులకే అందజేస్తారు బాబా. ఉదయం ఏ ఖాళీ కఫ్నీ జేబులతో అయితే మసీదులో కూర్చుంటారో, రాత్రి పడుకునేటప్పుడు అదే ఖాళీ కఫ్నీ జేబులతోనే బాబాగారు నిద్రించేవారు. 2 రూపాయల దక్షిణ వచ్చినప్పుడు అదే రకంగా దక్షిణను పంచారు. రోజుకు 100-200 రూపాయల దక్షిణలు వచ్చిన రోజు అదే చేశారు. 1000 రూపాయల దక్షిణలు వచ్చిన రోజు కూడా బాబాగారు ఉన్నటువంటి దాన్ని ఎవరికైతే ఇవ్వాలో, ఎవరి పట్లయితే ఆయన కృపను చూపెట్టదలుచుకున్నాడో వాళ్ళందరికీ బాబా పంచిపెట్టారు. అందుకనే మబ్బులాగా బాబా కూడా కురిసే వర్షం, ఆయన కృపావర్షం ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఏమాత్రం కూడా దాచుకోడు. మనము లౌకికంగా మాట్లాడుకోవాలంటే మనం అన్నీ ఒక కన్న తల్లి అయినా సరే తండ్రి అయినా సరే బిడ్డకి ఇచ్చేటప్పుడు ఇన్స్టాల్మెంట్ వైజ్గా ఇస్తారు. వాడు కాస్త 5వ తరగతికో 4వ తరగతికో వచ్చినట్టే హీరో రేంజర్ సైకిల్ కొనిస్తాం, తర్వాత కాలేజీకి పోయి కాస్త 18 ఏళ్ళు దాటిన తర్వాత బైక్ కొనిస్తాం, వాడికి ఎప్పుడు ఏది కొనియాలనేటువంటిది ఒక ఇన్స్టాల్మెంట్ వైజ్ కొనిస్తాం. కానీ బాబా తనను నమ్మినటువంటి బిడ్డలను, తనను ఆశ్రయించినటువంటి బిడ్డలకు ఇన్స్టాల్మెంట్లో ఇవ్వడు, ఇవ్వాల్సిందంతా ఒకటేసారి ఇచ్చేస్తాడు. దాన్ని మనం సక్రమంగా అనుభవిస్తున్నామా లేదా? ఎందుకంటే ఇవ్వాల్సింది ఇచ్చిన తర్వాత ఎంత ఇచ్చినా సరే అది కొంతకాలానికే శాశ్వతం, కొంతకాలానికే అది పరిమితం. మరి తర్వాతి కాలంలో మనం పొందాలి బాబా దగ్గర నుంచి అంటే బాబా ఇచ్చినటువంటి దాన్ని మనం సద్వినియోగపరుచుకున్నామా లేదా? అట్లా సద్వినియోగపరుచుకున్న కొద్దీ, సద్వినియోగపరుచుకోవడంతో పాటు మనం ఒక నీతిబద్ధమైనటువంటి నిజాయితీగా మనం బ్రతుకుతుంటే అది మెచ్చి బాబా నువ్వు ఎప్పుడూ కూడా అడగకుండానే నీకు ఇస్తూ ఉంటాడు. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.